హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను బొబ్బెర్లు చేస్తున్నానండి ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా ఇలా బొబ్బెర్లు తీసుకొని అందులో ఇసుక గిట్ ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి అవన్నీ ఇలా ఏరేసుకోవాలి అవన్నీ తీసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని వీటిని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలండి కడుక్కున్నాక ఇందులో వాటర్ పోసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వీటిని మనము నైటే నానబెట్టుకుంటే ఒక టూ త్రీ విజిల్స్ సరిపోతుంది అప్పటికప్పుడు ఉడకపెట్టుకుంటే మాత్రం ఎయిట్ నైన్ విజిల్స్ అయితే కంపల్సరీ కావాలండి ఎందుకంటే తొందరగా ఉడకవు కాబట్టి దీనికి తాలింపుకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఒక పది పచ్చిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి కళ్యాణ కొత్తిమీర కూడా తీసుకోవాలి చూడండి ఇలా ఉడికిందో లేదో మనం చేయితోటి ప్రెస్ చేస్తే ఇలా ఉడికినట్టే ఇలా ఉడకకపోతే మళ్ళీ కొన్ని వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీనికి ఆయిల్ తక్కువ పడుతుందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులో జీలకర్ర మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం దూరగా వేగే వరకు వేయించుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనికి కూడా కొద్దిగా వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బొబ్బెర్లు వేసేసుకోవాలి ఇందులో వాటర్ ఉంటే మీరు ముందుగా వడగట్టుకోవాలండి నాకు వాటర్ ఏమి లేవు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా వేయగానే కొద్దిగా వాటర్ అనేటివి వస్తాయి ఎందుకంటే సాల్ట్ వేస్తాం కదా తాలింపులో దానివల్ల కొన్ని వాటర్ అనేటివి బయటకు వస్తాయి వాటర్ అంతా ఎనికిపోయే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి మన వేడి వేడి బొబ్బేలు రెడీ లాస్ట్కి ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ